ఏదో ఎవరు పడితే అది మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడటం కాదుగా మేమంతా జీవ ప్రకారం ఇచ్చా ఎక్కడ ఎంత ఎన్హాన్స్ చేసామని చెప్పిచ్చాము ఎక్కడ తోపుడు బళ్ళు ఎంత ఎంత ఇచ్చాము మోటార్ బైక్స్ కి ఎంత ఇచ్చాము ప్రతిదీ కూడా జీవోలో ఉంది ఒకసారి చదువుకో చదివించుకో చదువు ఆ ఫేక్ బతుకు ఫేక్ బుద్ధులు ఫేక్ రాతలు బతుకే పెద్ద ఫేక్ సారీ కొన్ని సందర్భాల్లో మేము కూడా ద లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే అమ్మాయిని చంపేస్తే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు నలుగురు రేపు చేసి చంపేశారు సాక్షాత్ టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి మేము చూపిస్తే సాయంత్రానికి యూట్యూబ్ నుంచి దాగిపడే ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు కనిపించదు లింక్ అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు వాటి గురించి అంటే వాటి గురించి మాట్లాడరు రెండు మేము చెప్తాం ఇందాక మ్యాచ్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి తెచ్చుకోండి వాళ్ళు ఇంకొకటి సార్కి వచ్చిన విరాళాల గురించి ఎవరు తీసుకొచ్చి మోటార్ ఇవ్వట్లే చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు తెలిసారు మీకు చెక్కులు ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలుసు ఇన్కమ్ ఎక్సెంప్షన్ ఉంటది కాబట్టి వాళ్ళందరూ చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చేస్తున్నారు ప్రతిది కూడా అకౌంటబుల్ ఎవరు కూడా తీసుకొచ్చి క్యాష్ ఎవరు ఎవరు దాన్ని కూడా దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా నాలుగు వందల కోట్లు పైన తీసుకొచ్చారు చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు చిన్న పిల్లలు హుండీలు బదులు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఫేక్ రాతలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు పదకొండు సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది ఆయన ప్రకటించిన సాయం ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు మాకు తెలిసి ఏ డీడీ రాలేదు నాకు తెలిసి హుదిహుదులో ప్రకటించిన ఇప్పుడు కోటి రూపాయలకే దిక్కు లేదు ఇంక ఇక ఈ కోటి రూపాయలు మాకేక్కడ వచ్చి చూడాలి మరి ఇప్పుడు ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో మేము చూస్తున్నాం ఆయన పేరు నిలబడతాది కదా నేను ఇంకా మా ముగించలేదు సతీష్ గారు ఇంకా ముగించలేదు సతీష్ గారు అంటే సాక్షి వాళ్ళకి చాలా తొందర ఎక్కువ ఉంటది సో ఇది విషయం ఒకటి ఏంటంటే తప్పుడు రాతలు రాసుకొని ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు పది సంవత్సరాల నుంచి బతికేస్తున్నావు తప్పిసారి లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా బతికి బెట్టకట్టేశావు కానీ ప్రజలు ఇప్పుడు ప్రతిసారి ఫేక్ నంబర్ కదా ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న పదకొండు మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే జీరో అది అసలు విషయం ఏంటంటే ఇంకొకటి కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి లేకపోతే ఎవరైనా చెప్పిందేనా వినాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదో ఒక ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది బెడ్ అయినప్పుడు తీసుకోవాలి ఏఎంసీ హాస్పిటల్ లో ఏం లేదు కొంచెం ఆలోచించుకోవాలి కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు నూట యాభై యొక్క సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటది పచ్చకాడికి లోకమంతా పచ్చకాన కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తుందని భయపడిపోతుంటాడు